సంతోష్. వావ్ దుర్గా సంతోష్, దిల్షుఖ్నగర్ నుంచి కాల్. 2396 డేట్ ఆఫ్ బర్త్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా పెద్ద బాబు. మా పెద్ద బాబు గురించి. మీ పెద్ద బాబు గురించి. పెద్ద బాబు పేరు చెప్పండి. దుర్గా సంతోష్. బాబు పేరు దుర్గా సంతోష్. ఇప్పుడు మెల్లిగా చెప్పండి, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/3/96. 28/3/1996. ఉదయం 11:40 గంటలకి విజయవాడలో పుట్టారా? ఒక 6 మంత్స్ నుంచి జాబ్ లో కొంచెం ఆటంకాలు వచ్చినాయి. ఒక్క నిమిషం. అంటే మీ సందేహం ఏంటండి? సందేహం చెప్పండి, గురువు గారితో మాట్లాడండి. బీటెక్ అయిపోయింది, ఒక 6 నెలలు, 3 సంవత్సరాల మధ్య బ్యాంక్ లో చేస్తున్నాడు, ప్రైవేట్ బ్యాంకు. అది బాగుండలేదు అని ఐటీ కంపెనీకి వెళ్ళాడు. ఐటీ కంపెనీ వెళ్తే వాళ్ళు ఏమో రిజర్వ్ చేశారు, ఇక్కడ ఏమో అనుకోకుండా రిజైన్ లెటర్ ఇచ్చేసాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం పోయింది, బ్యాంక్ జాబ్ పోయింది, అటు ఐటీ కంపెనీలు కూడా సెల్ఫ్ కాలేదు. ప్లస్ ఇప్పుడు అదర్ కంట్రీకి పెట్టాడు, అది వీసా గురించి ప్రయత్నంలో ఉన్నాడు. ఎట్లా ఉంటుంది లైఫ్ అనేది అడుగుదాం చూసాడు. మీ అబ్బాయి మిథున లగ్నం, మిథున రాశి, పునర్వసు నక్షత్రం, 3వ పాదం, రాముల వారి నక్షత్రం అండి ఇది. పైగా నక్షత్రాపతి వచ్చి గురువు, నక్షత్రాపతి వచ్చి గురువు అండి. అయితే మీ అబ్బాయికి ఏంటంటే, మీరు అడిగింది అంటే బయటికి వెళ్ళడానికి అప్లై చేసి అంటున్నారు కదా? ప్రస్తుతం బుధమాదశ నడుస్తుంది, మంచిదే ఇది, దశ అనుకూలమైందే. మరి బుధుడిలో బుధుడు నడుస్తున్నాడండి, ఖచ్చితంగా జాబ్ వస్తుందండి, బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అందులో ఇప్పుడు ప్రజెంట్ మీ అబ్బాయికి శని భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి గోచారపరంగా ఈ ఉగాది లోపు అంటే వచ్చే ఇయర్ ఏప్రిల్ లోపు కంపల్సరీ వెళ్తాడైతే మీ బాబు ఏం చేయాలంటే ప్రతిరోజు దశమి, అంటే ప్రతి నెల మనకి దశమి దశమైన తిథులు వస్తాయండి, శుక్లపక్షమైన బహుళపక్షమైన. ఆ దశమి రోజున శివుడికి చెరుకురసంతో, లీటర్ చెరుకురసంతో అభిషేకం చేయించుకోమనండి. అలాగే తను సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునైన మహా అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా రోజుకు 100 నిమిషాలు జపించమనండి. ఇది కాకుండా శ్రీరామ జయరామ జయ జయ రామరామ ఈ మంత్రాన్ని నాన్ స్టాప్గా జపించమనండి. అలాగే ఇంటర్వ్యూ ఉన్నప్పుడు, అంటే వీసా స్టాంపింగ్ కానీ వీసా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఆ ముందు రోజు ఓం శ్రీ రాజమాతంగయ్య నమః అనే మంత్రాన్ని ఎక్కువసార్లు జపించమనండి. దీనివల్ల ఇతను చెప్పిన సమాధానాలకి అవతల వాడు కాస్త లోబడి ఇతనికి స్టాంపింగ్ వేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇది చేయండి, సరిపోతుంది. సో విన్నారు కదండి, గురుగారు చెప్పింది.